నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సచివాలయంలో మంత్రివర్గ సమావేశం. ధాన్యం కొనుగోలు, విద్యాశాఖపై చర్చకు అవకాశం. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ గెలిచిందన్న కేటీఆర్. అభివృద్ధి సంక్షేమంలో కాంగ్రెస్ విఫలమవుతోందని ఈటల ఆరోపణ. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం. రాష్ట్ర వ్యాప్తంగా మరో మూడు రోజులు కురిసే అవకాశం. పసిపాపను చూసుకోవడం చేత కాదా అంటూ ఓ తల్లిపై ట్రోలింగ్. మనస్తాపానికి గురై కోయంబత్తూరులో మహిళ ఆత్మహత్య. ప్రశాంతంగా ఐదో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్. బారులు తీరి ఓటేసిన సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు.